యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక సెకండ్ హ్యాండ్ ఫోర్ వీలర్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాన్డీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరీ వీరలు పంపించగలరు కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరీ వీరలు పంపించగలరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈరోజు మీకైతే జాన్ డీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మొడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ హార్వెస్ట్ ఇది ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్లక్షన్ కోసం ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్ లైఫ్ అయితే జరిగింది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై శతంగా ఉన్నాయి రీసెంట్గానే కున్న రిపేర్ మొత్తం చేపించామని చెప్పిన ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు హార్వెస్టర్ యొక్క బాక్స్ బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఎటువంటి రిపేర్ అయితే లేదు బండికి ఎటువంటి డ్యామేజ్ కానీ స్క్రాచ్ అయితే నీట్ కండిషన్ ఉంది గుడ్ కండిషన్లో ఉంది ఈ బండి వచ్చేసరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు తక్కువ రీడింగ్ తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ ఉన్నది వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఈ హార్వెస్టర్ అయితే అమ్మకం అనుకుంటా జరిగింది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకనుకుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తే రేట్ వచ్చేసి ఇరవై ఒక లక్ష మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి ఇరవై ఒక లక్ష మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించలేదు ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయని జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పోయినట్ అర్థం గమనించగలరు బండి సరికి తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో వెహికల్ అనుకుంది టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి అన్ని చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి